ఓం గమ్ గణపతయే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు హిందువులకు ఎంతో పవిత్రమైన రోజు ఈ అక్షయ తృతీయ ఈ రోజున ఎక్కువగా పెళ్ళిళ్ళు కానీ ప్రారంభోత్సవాలు కానీ ఏమైనా కొనాలంటే కొనుగోళ్లు కానీ గృహప్రవేశాలు కొత్త వ్యాపారాలు వంటి ఎన్నెన్నో శుభకార్యాలను చేస్తూ ఉంటారు ఈ అక్షయ తృతీయ ఎప్పుడు వస్తుంది ఈ రోజున ఏం చేయాలి ఏం చేయకూడదు ఈరోజు పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి ఏ విధంగా పూజ చేయాలి ఇలాంటి ఎన్నెన్నో విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం వైశాఖ శుద్ధ తృతీయ రోజు మనమందరం చేసుకునేదే అక్షయ తృతీయ పూజ అంటే ఆ లక్ష్మీనారాయణలకు పూజించుకోవడం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఈ తృతీయ వ్రతం గురించి పార్వతీమాతకు చెప్పాడట రోజున మనం చేసే వ్రతమైన చిన్నపాటి పుణ్యమైన దానమైన జపమైన ధ్యానమైన అలాగే చివరకు పాపమైనా సరే ఏదైనా సరే అది అవుతుందని చెప్తారు అంటే అక్షయం అంటే క్షయం కానిది అంటే తరిగిపోనిది తరగనిది ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోయేది అని అర్థం ఈరోజు ఎంతో శుభప్రదమైన రోజు సాక్షాత్తు ఈ రోజున కుబేరుడు ఆ మహాలక్ష్మీదేవిని నారాయణ సమేతంగా పూజించి ఆ అమ్మ అనుగ్రహాన్ని పొందాడని పండితులు చెబుతూ ఉంటారు ఈ సంవత్సరం మనకు ఎంతో విశేషంగా ఈ తృతీయ మంగళవారంతో కలిసి రావడం విశేషం మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ అమ్మవారిని పూజించటం అనేది చాలా శుభప్రదమైన రోజులు మంగళవారం రోజు మహాలక్ష్మికి ఇష్టమైన అక్షయ తృతీయ కూడా వచ్చింది ఇక చెప్పాల్సిన అవసరమే లేదు ఈరోజు మహిళలకు ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజున పూజ ఎలా చేసుకోవాలో చూద్దాం ఉదయాన్నే ప్రాతకాలాన్నే ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలి అలాగే మనం స్నానాదులు పూర్తి చేసుకొని అందమైన రంగవళ్ళులతో ముంగిళ్ళను అలంకరించుకోవాలి అలాగే పువ్వులతో మామిడి తోరణాలతో గుమ్మాలను అలంకరించుకోవాలి ఉత్తర దిక్కులో శుభ్రం చేసుకొని లేదా తూర్పు దిక్కునైనా సరే శుభ్రం చేసుకొని పీఠాన్ని ఏర్పరచుకొని అష్టదల పద్మం ముగ్గును వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి దానిపైన ఒక పసుపు పచ్చటి లేదా ఎర్రటి వస్త్రాన్ని పరిచి దానిమీద నారాయణుల ఫోటోను ఉంచుకోవాలి లేదా లక్ష్మీ కుబేరుల ఫోటోనైనా కానీ పెట్టుకొని లేదా ఏనుగులతో ఉన్న గజాలతో ఉన్న మహాలక్ష్మి ఫోటోను కూడా పెట్టు లక్ష్మీనారాయణల ఫోటోను కూడా పెట్టుకొని ధూపాలతో దీపాలతో పువ్వులతో అమ్మను పూజించుకోవాలి ముందుగా శ్రీ మహాగణేషుణ్ణి ప్రతిమను కానీ లేదా పసుపుతో మహాగణపతిని కానీ చేసుకొని ఆయనకు పూజ చేసిన తదుపరి లక్ష్మీనారాయణులను పూజించుకోవాలి ఈ రోజున ఆవుపాలతో చేసిన ఏ ప్రసాదాన్నైనా సరే ఆ మహాలక్ష్మీదేవికి నైవేద్యం నివేదించాలి లక్ష్మీనారాయణ స్తోత్రం లేదా ఆ లక్ష్మీనారాయణల స్తోత్రాలను కానీ పఠించుకోవాలి ఎటువంటి మంత్రాలు రానప్పటికీ కూడా ఓం లక్ష్మీనారాయణ అభ్యాం అని మంత్రాన్ని మనం స్మరించినా సరిపోతుంది ఇలాంటి పవిత్రమైన రోజున కొన్ని పనులు చేయడం ద్వారా లక్ష్మీదేవి కోపానికి గురవుతూ ఉంటారని జ్యోతిష నిపుణులు అంటున్నారు అలాగే కొన్ని పనులు చేయడం ద్వారా ఆ లక్ష్మీమాత అనుగ్రహాన్ని పొందవచ్చని కూడా చెబుతున్నారు ఏ పనులు చేయకూడదు ఏం పనులు చేయాలి ఇప్పుడు చూద్దాం ఈ రోజున లక్ష్మీదేవిని విష్ణుమూర్తి సమేతంగా పూజించాలి విడివిడిగా పూజించకూడదు అలాగే పూజలో వాడే తులసిని కోసే ముందు కానీ పూజ అయిన తర్వాత ఆ తులసిని తీసే ముందు కానీ పరిశుభ్రతను పాటించాలి అంటే స్నానం చేయకుండా తులసిని కానీ పువ్వులను కానీ కోయకూడదు తీసుకురాకూడదు స్నానం చేసిన తర్వాత మాత్రమే పూజా పనులను మనం చేయాలి అంటే మండపాన్ని శుభ్రం చేయడం కానీ ఆ స్థలాన్ని శుభ్రం చేయడం కానీ ఇలాంటి పనులన్నీ కూడా మనం స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి ఇంట్లో ప్రతి ఒక్క మూలమూల కూడా పరిశుభ్రతను పాటించాలి నా ఇంటిని శుభ్రం చేసి సాయంత్రం తప్పనిసరిగా ప్రధాన ద్వారం వద్ద ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి అలాగే తులసి మాత వద్ద కూడా దీపాన్ని వెలిగించాలి ఇక ఈరోజున బ్రహ్మచర్య నియమాన్ని పాటించాలి సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి అలాగే పగటిపూట నిద్రపోకూడదు ఈరోజున అందరూ బంగారం వెండి లాంటి ఎంతో ఖరీదైన వస్తువుల్ని కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటారు కానీ బంగారాన్ని కొనమని శాస్త్రాల్లో ఎక్కడా కూడా మనకు చెప్పలేదు బంగారాన్ని దానం చేయాలి అని మాత్రమే ఉంది అలాగే మనం మహాలక్ష్మీదేవికి ఇష్టమైన ఉప్పును మన ఇంటికి తెచ్చుకున్నట్లయితే మనకు మంచి జరుగుతుంది అలాగే మనం పేదలకు సహాయం చేయడం అనేది చాలా చాలా మంచిది అలాగే గోవులకు ఆహారాన్ని అందించాలి అలాగే ఈ రోజున మనం చేసే చిన్న దానమైనా సరే ఎన్నో రెట్ల ఫలితాన్ని మనకు అందిస్తుంది ఇక ఆ అమ్మను పూజించడం కోసం మనం కూడా ఎంతో పవిత్రంగా తయారు కావాల్సి ఉంటుంది మనం కూడా సాంప్రదాయకమైన వస్త్రాలను ధరించి పసుపు కుంకుమలను ధరించి అలాగే పువ్వులను గాజులను కూడా ధరించాల్సి ఉంటుంది ఎందుకంటే మనం మామూలు మనుషుల్ని కలవడానికే ఎంతో అందంగా రెడీ అవుతాం కదా అలాంటిది అమ్మల కన్నా అమ్మ ఆ జగన్మాతను పూజించటానికి ఇంకెంత పవిత్రంగా మనం తయారవ్వాల్సి ఉంటుందో ఆలోచించండి మనం భక్తితో ఆ అమ్మను పూజిస్తే ఆ అమ్మే అదృశ్య రూపంలో స్వయంగా మన వద్దకు వస్తుంది అలా అమ్మ మనతోనే ఉందని మనం నమ్మి పూజించినట్లయితే తప్పకుండా ఆ నారాయణల అనుగ్రహాన్ని మనం పొందవచ్చు ఈ తృతీయ తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది అందుచే విశేష పూజనీయమైంది ఈనాడు ఉపవాస దీక్ష జరిపి ఏ పుణ్య కర్మను ఆచరించినా కూడా తత్సంబంధ ఫలము అక్షయమగానే లభిస్తుంది ఈ తిథి నాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు ఈరోజు అక్షతోదకముతో స్నానం చేసి అక్షతలను విష్ణు భగవాను పాదములపై ఉంచి అర్చించి తరువాత ఆ బియ్యమును చక్కగా మరోసారి ఏరి బ్రాహ్మణులకు గ దానమిచ్చి మిగిలిన వాటిని దైవోచిష్టంగా బ్రాహ్మణోచిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుంది ఇక ఈ తృతీయ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంది పూజా సమయం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాము ఈ అక్షయ తృతీయ మే మూడవ తేదీన మంగళవారం రెండు వేల ఇరవై రెండు ఉదయం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి మే నాలుగవ తారీఖు ఉదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంది ఇక పూజ చేయవలసిన సమయం మే మూడు మంగళవారం ఐదు గంటల నలభై రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు ఉన్న ఆ సమయంలో మనం పూజ అనేది పూర్తి చేసుకోవచ్చు ఇక ఈరోజు తప్పకుండా దాన ధర్మాలు చేయడం అనేది ఎంతో ప్రధానం బంగారం కొనడం అనేది ప్రధానమైన విషయం కాదు ఇక మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరికిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్